అయితే ఇక్కడ చక్రధర్ గారు రేషన్ డీలర్ కి సరైన ఆర్థిక పరిస్థితి అంటే ప్రభుత్వం నుంచి మీరు ఎందాక చెప్పినట్టు కమిషన్ రూపంలో గాని ఏదైనా ఉండదు అనేది ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి మీ సంఘాలు గాని రేషన్ డీలర్లు గాని అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే మీరు ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు ఒక రేషన్ డీలర్ ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు అంటే వచ్చే కమిషన్ సరిపోలేని విషయంలో ఎటువంటి ఒత్తిళ్లు గురవుతున్నారు అంటే అక్కడ గ్రౌండ్ లెవెల్ లో ఏం జరుగుద్ది అసలు రేషన్ డీలర్ దగ్గర అసలు నిజంగా అంత ఇబ్బంది ఉంటే అసలు రేషన్ డీలర్ అనే ఉపాధిని వదులుకొని వేరే మార్గం చూసుకోవచ్చు కదా ఎందుకు ఇంకా దాంట్లోనే కంటిన్యూ అవుతారు సార్ చెప్తున్నా సార్ ఇప్పుడు ఫర్ సపోజ్ నన్ను తీసుకుందాం అంటే ఈ రోజు నా వయసు 41 సంవత్సరాలు సార్ నేను ఈ రేషన్ షాప్ ని నా తండ్రి గారు చనిపోతే నాకు లీగల్ హైర్ అనే పార్టీ మీద నాకు ఈ షాప్ ని అవడం జరిగిందండి నాకు షాప్ ఇచ్చేటప్పుడు నా దగ్గర ఉన్నటువంటి నేను చదువుకోవాల్సిన నాకు అవసరమైనటువంటి జాబ్ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని అప్పట్లో నా దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అప్పుడు నా వయసు 24 సంవత్సరాలు సార్ నా దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుని నాకు రేషన్ షాప్ ఇవ్వడం జరిగింది నేను దీని మీద ఆధారపడి బతుకుతున్నాను ఇప్పుడు నాకు 40 సంవత్సరాల నుండి 41 సంవత్సరం వచ్చిందండి ఇప్పుడు నేను ఏ ఉద్యోగానికి వెళ్తే నాకు ఎవరైనా ఉద్యోగం ఇస్తారా ఫస్ట్ పాయింట్ అండి నేను వదిలేసి బయటకు వెళ్తే రెండోది ఇందులో చాలా మంది మహిళలు అంగవికలాంగులు అలాగే చాలా రకాల 60 సంవత్సరాలు దాటినటువంటి వృద్ధులు చాలా మంది రేషన్ డీలర్ గా దాదాపు 60-70% డీలర్లు గా ఉన్నారు సార్ ఈ మధ్య కాలంలో 2018 అంతకుముందు 2009 సంవత్సరాల్లో ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చిన వాళ్ళు కేవలం ఒక 6,000-7,000 మంది మాత్రం ఉంటారు వాళ్ళలో అది కూడా వాళ్ళకు కూడా 30-35 సంవత్సరాలు నిండిపోయినాయి వాళ్ళకు కూడా బయటకు వెళ్తే ఎటువంటి ఉద్యోగం దొరకడానికి అవకాశం లేదండి చాలా మంది ఈ అంగవికలాంగులు వృద్ధులు నేను ఎవరైతే చెప్తున్నానో వయసు దాటిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రేషన్ షాప్ దగ్గర కూర్చొని ఈ ఇతరాత్ర బియ్యంతో పాటుగా ప్రభుత్వం ఇచ్చే కమిషన్ తో పాటుగా ఇతరాత్ర సరుకులు అమ్ముకోవడం వల్ల నెలలో ఒక 10-15 రోజులు రేషన్ షాప్ కి అంకితం అయిపోయి అక్కడే వ్యాపారం అంటే ఒక రకమైనటువంటి చిల్లర కొట్టు వ్యాపారం లాగా రేషన్ సరుకులతో పాటుగా చేసుకునే వచ్చే ఆదాయంతోనే కుటుంబాలు పోషించుకోవడం జరిగింది సార్ ఇప్పుడు వీళ్ళంతా బయటకు వెళ్తే వీళ్ళకి ఎటువంటి ఎవరైనా ఉద్యోగం ఇస్తారా 40 సంవత్సరాలు దాటిపోయిన వ్యక్తికి ఏదైనా ఉద్యోగం అవకాశం ఉంటుందా నేను చదువుకుని ఉన్నాను సార్ నేను ఇంటర్మీడియట్ కూడా పాస్ అయి ఉన్నానండి డిగ్రీ కూడా నేను కరస్పాండెన్స్ కోర్సు చేస్తున్నాను కానీ ఇప్పుడు నాకున్న సర్టిఫికెట్లకి నాకున్న వయసుకి సంబంధించి ఎవరైనా ఏదైనా ఉద్యోగం ఇస్తారా ఒకసారి మీరే చెప్పండి